ఓకే, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక లోయర్ రేట్ నుంచి ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. మార్కెట్ నిన్న చూస్తే కనుక 12,000 స్థాయి కింద నిన్న క్లోజ్ అయిన తర్వాత ఇవాళ ఓపెనింగ్లో ఒక గ్లోబల్ క్యూస్ తోటి మార్కెట్ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి ఇంచుమించు 150 పాయింట్లు ప్లస్ తోటి కంటిన్యూ అయ్యి మనకి ఫస్ట్ అవర్లో చూస్తే కనుక 12,150 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఎంబడే రియాక్షన్ వచ్చింది. 12,000 స్థాయి వరకు కూడా మార్కెట్ వచ్చి ఆ తర్వాత ఒక స్వల్ప రికవరీ వచ్చి చివరికి ఒక స్వల్ప పాజిటివ్ పాయింట్స్ తోటి మార్కెట్ క్లోజ్ అయింది. నిఫ్టీలో చూస్తే కనుక ఇవాళ కొంచెం బాగా వాలటైల్ ట్రెండ్ కనిపించింది, కానీ టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద మేజర్ ఇండికేషన్స్ కనిపించలేదు. హైయర్ లెవెల్లో చూస్తే కనుక 12,150 దగ్గర గట్టి రెసిస్టెన్స్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నిన్న చూస్తే కనుక 12,150 లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్ని, ఆ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్గా మారింది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్లో 12,000 స్థాయి నుంచి రికవర్ అయింది కాబట్టి మార్కెట్లో లోయర్ రేట్లో కూడా కొంచెం బయింగ్ సపోర్ట్ వస్తున్నట్టు కనిపిస్తోంది, కానీ ఇంకా అది కన్ఫర్మేషన్ రాలేదు. మార్కెట్ ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తుంటే మార్కెట్ ఇండెసిసివ్గా క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో కపుల్ ఆఫ్ డేస్ కొంచెం సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంది, లేదంటే తన వీక్నెస్ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా లేదంటే షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చా, ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఫ్యూచర్స్లో కానీ ఏ గ్రూప్లో స్టాక్స్లో కూడా తీసుకోవచ్చా అన్న అంశానికి వస్తే ఇంకా ట్రెండ్ న్యూట్రల్లో ఉందనుకోవచ్చు, ఇంకా ఆ ట్రెండ్ సిగ్నల్ రాలేదు. మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ రేపు ఎల్లుండి శుక్రవారం కూడా మార్కెట్ 12,000 స్థాయి పైన కనుక కన్సాలిడేషన్ అయ్యి చివరికి డే హై దగ్గర స్ట్రాంగ్గా ఒక అప్సైడ్ రివర్సల్ బార్ ఏర్పడినప్పుడు ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు అప్పుడే ఒక అప్ట్రెండ్ సిగ్నల్ పడినట్టు అనుకోవచ్చు, అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా చూడవలసిన ఇప్పుడు పాయింట్స్ ఏంటంటే 12,000 స్థాయిని రేపు ఎల్లుండి కూడా నిలబెట్టుకుంటుందా లేదా, ఆ తర్వాత స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుందా, పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుందా. సో ఈ మూడు ఇండికేషన్స్ కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఏ గ్రూప్లో షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో అప్పటి వరకు కొంచెం లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేసి నెక్స్ట్ 1 or 2 డేస్ కొంచెం కేర్ఫుల్గా మార్కెట్ని వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 0.5% వరకు బౌన్స్ బ్యాక్ అయింది, 31,400 స్థాయిలో క్లోజ్ అయింది. అలాగే నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.8% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చూస్తే కనుక ఒక ఇంచుమించు 1% వరకు ఒక బయింగ్ సపోర్ట్ కనిపించింది, గెయిన్స్ కనిపించింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ స్వల్ప రికవరీ కనిపించింది. ఇవాళ ముఖ్యంగా చూస్తే కనుక బాగా రికవర్ అయిన స్టాక్స్లో ఎన్బిఎఫ్సీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం స్ట్రాంగ్గా రికవరీ అని, అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా బాగా రికవరీ అనేది కనిపించింది. అంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంచెం బాగా ట్రెండ్ పాజిటివ్గా ఉన్నట్టు, ఈ మధ్య షార్ట్ టర్మ్లో చూస్తే కూడా రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా బాగా రికవరీ వచ్చింది. పాజిటివ్ న్యూస్ రావడంతో, సెక్టారల్ ఒక మేజర్ డెవలప్మెంట్ రావడంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. ఒకసారి ఇవాళ మనం ఫస్ట్ యాజ్ యూజువల్గా నిఫ్టీలో ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ 5 గెయిన్స్ చూద్దాం, టాప్ 5 లూసెస్ చూద్దాం, వాటిల్లో ఎక్కడైనా బయింగ్ పొజిషన్కి అవకాశం ఉందా చూద్దాం షార్ట్ టర్మ్లో, ఆ తర్వాత జనరల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ వేదాంత ఇవాళ 3.6% పెరిగింది, టాప్ గెయిన్ ఆఫ్ ది డే 156 రూపాయలు క్లోజ్ అయింది. ఈ మధ్య 160 రూపాయల దగ్గర కొంచెం స్వల్ప రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ 150 లెవెల్స్ నుంచి రికవరీ వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక వేదాంత లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా సైడ్ వేస్లో ఉన్న స్టాక్, 160-165 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉండడం అనేది మనం చూస్తున్నాము. బహుశా కొంచెం రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి నిన్న షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత ఇవాళ రీబౌండ్ వచ్చింది కాబట్టి కొంత కన్సాలిడేషన్లో కొద్ది అవకాశాలు కనిపిస్తుంది. జీ ఎంటర్టైన్మెంట్ అనదర్ వీక్ స్టాక్, ఇది కూడా 320 రూపాయల నుంచి పడుతూ ఇవాళ 2.3% పెరిగింది, 267 రూపాయల దగ్గర ఒక స్వల్ప రికవరీ కనిపించింది జీ ఎంటర్టైన్మెంట్. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా పెద్ద ఏమీ ఇండికేషన్ కనిపించలేదు, వేదాంతలో కూడా పెద్ద మేజర్ ఇండికేషన్స్ కనిపించట్లేదు. ఓవరాల్గా షార్ట్ టర్మ్లో ఉన్న సైడ్ వెస్ట్రెండ్ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తుంది వేదాంతలు కూడా. అల్ట్రాటెక్ సిమెంట్ 4,240 లెవెల్స్లో క్లోజ్ అయింది, 2% పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ సిమెంట్ స్టాక్స్ చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ మధ్య చూస్తే కనుక సిమెంట్ స్టాక్స్ చాలా కాలం ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. అందులో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా చూస్తే స్థిరంగా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తుంటే అల్ట్రాటెక్ సిమెంట్కి గత 4-5 నెలలుగా 4,000-4,100 దగ్గర గట్టి మద్దతు ఏర్పడింది, మీడియం టర్మ్ మధ్యకాలిక సపోర్ట్ లెవెల్స్ ఏర్పడింది, ఆ తర్వాత ఒక టెక్నికల్గా ఒక రికవరీ రివర్సల్ అనేది ఏర్పడుతుంది అల్ట్రాటెక్ సిమెంట్. సో అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఏ గ్రూప్లో చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, టెక్నికల్గా ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి అల్ట్రాటెక్ సిమెంట్ని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు.
అలాగే యూపీఎల్ ఇవాళ ఇంచుమించు 1.8% పెరిగింది, 590 రూపాయల్లో క్లోజ్ అయింది యూపీఎల్. యూపీఎల్ చూస్తే కనుక ఈ ఓవరాల్గా మనకి తెలిసిందే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కౌంటర్స్, కానీ ఈ మధ్యకాలంలో ఒక హై నుంచి బాగా రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక యూపీఎల్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది, 610 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే జూలైలో ఒక లెవెల్ ఏర్పడింది, ఆగస్టు సెప్టెంబర్లో ఒక లెవెల్ ఏర్పడింది, సో కాబట్టి తిరిగి ఆ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. బట్ ఓవరాల్గా ఇది ఒక మంచి డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు, కాకపోతే వాల్యుయేషన్ సైడ్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్, 1526 రూపాయల్లో క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2-3 వారాల్లో ఒక స్వల్ప రియాక్షన్ వస్తుంది, కానీ రియాక్షన్ చూస్తే కనుక సపోర్ట్ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్లు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1500 రూపీస్, 1500 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. సో ఒకవేళ ఈ 2-3 రోజుల్లో కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం స్థిరంగా పటిష్టంగా నిలబడితే షార్ట్ టర్మ్ బైలోకి, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. మార్కెట్ కనుక ఈ 12,000 దగ్గర కనుక కొంచెం షార్ట్ టర్మ్ బాటమ్ ఒక ఎస్టాబ్లిష్ అవుతే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1600-1650 ప్రీవియస్ హై లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో రిలయన్స్ని కొంచెం ట్రాక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ 2-3 వారాల్లో వీక్లీ చార్ట్లో చూస్తే కనుక కొంచెం పాజిటివ్ ప్యాటర్న్స్ ఏర్పడుతుంది. సో ఈ 2-3 రోజులు కనుక కొంచెం పటిష్టంగా క్లోజ్ అయితే రిలయన్స్ కూడా ఒక బైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది టాప్ 5 గెయినర్స్. ఇందులో చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, రెండవది రిలయన్స్ 1500 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. రేపటి నుండి మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి టాప్ 5 లూజర్స్ చూద్దాం. ఇన్ఫ్రాటెల్ ఇవాళ 1.8% పడింది, 238 రూపాయలు భారత్ ఇన్ఫ్రాటెల్ క్లోజ్ అయింది. ఓవరాల్గా ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక డౌన్ ట్రెండ్ మనం చూస్తున్నాము. గత 6 నెలలుగా ఈ స్టాక్ 300 రూపాయల నుంచి 230 రూపాయల వరకు పడి టెక్నికల్గా చూస్తే కనుక తన వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, పెద్ద మేజర్ ఇండికేషన్స్ కనిపించట్లేదు, షార్ట్ టర్మ్ వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 462 రూపాయల్లో క్లోజ్ అయిన స్టాక్ బీపీసీఎల్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చూస్తే కనుక ఈ స్టాక్ న్యూస్ రావడం అని చూసాము, పాజిటివ్ న్యూస్ వచ్చేసింది. సో అప్పటికే బాగా లోయర్ రేట్ నుంచి బాగా రన్న తర్వాత 550 లెవెల్స్ నుంచి కరెక్షన్కి సిగ్నల్ రావడంతో ఈ స్టాక్లో కరెక్షన్ వస్తుంది. సో ప్రస్తుతానికి ట్రెండ్ బీపీసీఎల్లో వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇన్ఫోసిస్, 1.3% పడింది, రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతోంది, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది. కానీ 740 లెవెల్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇన్ఫోసిస్కి. భారతీ ఎయిర్టెల్ 445 రూపాయల్లో క్లోజ్ అయింది, 1% పడింది భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే, కానీ హై 480 లెవెల్స్ నుంచి భారతీ ఎయిర్టెల్లో ఒక స్వల్ప రియాక్షన్ అనేది కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఇంకా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది, కాబట్టి కొంచెం కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది భారతీ ఎయిర్టెల్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవాళ ఇంచుమించు 1% పడింది, 191 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా ఇది కొంచెం క్వైట్ అండ్ స్టడీ స్టాక్, పెద్ద మేజర్ మూమెంట్స్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 లూజర్స్ అండ్ టాప్ 5 గెయినర్స్. ఒకసారి మిగతా స్టాక్స్ చూద్దాం. ఒకసారి సెంట్రమ్ క్యాపిటల్, ఇన్ఫ్యాక్ట్ నిన్న అనుకుంటాను మనం ఈ స్టాక్ గురించి కూడా ప్రస్తావించాం, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్నట్టు, డీసెంట్ టెక్నికల్స్ ఉన్నట్టు స్థిరంగా ఉందనుకున్నాము. ఇవాళ చూస్తే కనుక సెంట్రమ్ క్యాపిటల్ ఇంచుమించు 20% పెరిగింది సెంట్రమ్ క్యాపిటల్. బాగా హై నుంచి ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి సెంట్రమ్ క్యాపిటల్ కొంచెం స్థిరంగా క్లోజ్ అయింది, షార్ట్ టర్మ్ కొంచెం రిలీఫ్ ర్యాలీలో ఉంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక పెరిగిన స్టాక్, 13.3% పెరిగింది ఐటీఐ. ఐటీఐ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ బాటలో ఉంది, 80 రూపాయల నుంచి 105 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, కానీ 110 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే జనవరిలో, ఏప్రిల్లో, జూన్లో ఈ 3 నెలలు ఇంచుమించు 105 రూపాయల నుంచి 110 రూపాయల దగ్గర ఒక మల్టిపుల్ బాటమ్స్ టాప్స్ ఏర్పడింది, కాబట్టి ఐటీఐకి 110 లెవెల్స్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సుజలాన్ వీక్ స్టాక్ ఇది, వాళ్ళు కూడా ఒక 10% వరకు పెరిగింది. అలాగే నెక్స్ట్ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 5-10% వరకు ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది.
ఈ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఐఏఎఫ్ఎల్ ఒక స్వల్ప రికవరీలో ఉంది. ఇప్పుడు 155 రూపీస్లో క్లోజ్ అయిన ఈ స్టాక్కి 170 రూపాయల దగ్గర డిసెంబర్ 1 వీక్లో ఏర్పడిన ఒక టాప్ ఉంది. ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఐఏఎఫ్ఎల్. నెక్స్ట్ స్టాక్ ఇవాళ 8.5 శాతం వరకు పెరిగింది ఫ్యూచర్ కన్స్యూమర్. ఫ్యూచర్ కన్స్యూమర్ ఒకసారి చూస్తే కనుక ప్రైస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ 25 రూపాయల్లో ఈ స్టాక్లో ఓవరాల్గా మనకి 50 రూపాయల నుంచి 22 రూపాయల వరకు కరెక్షన్ వచ్చి ఈ 20-22 రూపాయల దగ్గర ఒక సపోర్ట్ ఏర్పడి కొంచెం ఒక స్వల్ప రికవరీ బాటలు ఉందనుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక ఫ్యూచర్ కన్స్యూమర్ టెక్నికల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది 22-23 లెవెల్స్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఫ్యూచర్ కన్స్యూమర్కి 3 మేజర్ బాటమ్స్ ఏర్పడింది. జనరల్గా 3 మేజర్ బాటమ్స్ వీక్లీ చార్ట్లో ఏర్పడిందంటే కొంచెం షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో కాబట్టి ఫ్యూచర్ కన్స్యూమర్ కొంచెం ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఏమీ ఇంకా ఇండికేషన్స్ లేదు, బట్ రిజల్ట్స్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. హ్యూజ్ ఈక్విటీ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. సో ఫండమెంటల్ చూస్తే కనుక సపోర్ట్ చేయటం లేదు. టెక్నికల్గా చూస్తే ఇప్పుడు కొంచెం ఒక స్వల్ప రికవరీ బాటలో ఉంది ఫ్యూచర్ కన్స్యూమర్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ నోసిల్ ఇవాళ 8% పైగా పెరిగింది నోసిల్. ఓ నోసిల్ని ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇన్ఫ్యాక్ట్ 150 రూపాయల నుంచి 70 రూపాయల వరకు సగం శాతం పడి ఈ మధ్య ఒక మార్కెట్ రికవరీ తోటి ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. కానీ ప్రస్తుతం 125 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే నవంబర్ 1 వీక్లో చూస్తే కనుక 120-125 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. సో అక్కడ కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ స్టాక్స్ చూస్తే ఒకసారి గుజరాత్ నర్మదా వ్యాలీ, స్వాన్ ఎనర్జీ, MCX, మేఘమనీ ఆర్గానిక్స్, బాంబే బర్మ, ఇండియా సిమెంట్స్, నవభారత్, రామ్కో, అదానీ గ్రీన్, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ఒక 5% వరకు పెరిగాయి. చాలా వరకు ఇప్పుడు డీసెంట్ స్టాక్సే కనిపిస్తుంది, వాటిల్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ కనిపిస్తుంది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. వల్ల రిలయన్స్ క్యాపిటల్ 5% పడింది, రిలయన్స్ ఇన్ఫ్రా 5% వరకు, రిలయన్స్ పవర్ 5% వరకు, జైన్ ఇరిగేషన్. సో ఇవన్నీ కూడా వీక్ స్టాక్సే. సింజిన్ ఇంటర్నేషనల్ ఒక 3.5%, స్పైస్ జెట్, టైమ్ టెక్నోప్లాస్ట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్, ఫోర్స్ మోటార్స్, అలంబిక్ ఫార్మా, సిజీ పవర్, ఓరియంట్ ఎలక్ట్రిక్స్, ఇవన్నీ కూడా యావరేజ్గా 2-3% వరకు రియాక్ట్ అయినాయి. సో ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి, స్టాక్స్ పరిస్థితి. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ ఫినిష్ చేయాలంటే హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది, లోయర్ రేట్లో స్వల్ప సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ క్లోజింగ్ స్ట్రాంగ్ ఎటు సైడ్ ఏ డైరెక్షన్లోనూ కనిపించలేదు. బట్ ఓవరాల్గా నిన్న మొన్న మూమెంట్ చూస్తుంటే షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ ఈ 2-3 రోజుల్లో కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయితే అప్పుడు ఆ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది, అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ 1-2 డేస్ న్యూట్రల్ జోన్ అనుకోవచ్చు. సో రేపు ఎల్లుండి మార్కెట్ 12,000 పైన పటిష్టంగా నిలబడుతుందా లేదా, లాంగ్ పొజిషన్కి అనుకూలమైన సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.